ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో విద్యాశాఖ అధికారిని ప్రణీత పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు పూర్వ వైభవం రానుందన్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఆంగ్ల విద్య మరియు డిజిటలైజేషన్ ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ సర్పంచి దేవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రిఫరెన్సెస్ 12 అంశాలు ఉన్నవి, అంటే స్కూల్స్ రిపేర్స్ గురించి. అందులో నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తూ రిమైనింగ్ వాటికి టోటల్ 12 స్కూల్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ చాలా ముఖ్యం ఏవైతే ఉన్నాయో దానికి నేను 6th and 10th చెప్పడం జరిగింది. అంటే క్లాస్ రిపేర్స్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఎక్కడైతే డైలాపిడెడ్ ఉన్నాయి క్లాస్ రూమ్స్, దాన్ని కూల్చేసి మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త క్లాసెస్ కట్టడానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. రీమితింగ్ మనకు గ్రౌండ్ వాటర్, ఇక్కడ వాటర్ కొంచెం కొరత ఉందని చెప్పారు హెచ్ఎం గారు. మరి ఆ కొరతను కూడా మనం పూర్తి షేప్లో మనము కన్సర్న్ ఏఈస్కి మాట్లాడి అవి కూడా మనం పూర్తి చేసుకోవాలని తెలియడం జరిగింది. మరి ఈ పని 1 ఇయర్ ఓన్లీ 1 ఇయర్లో మనకు ఈ మొత్తం 12 అంశాలు పూర్తి కావాలి. మరి దీనికి ముఖ్యంగా పని పూర్తి కావాలంటే ఏఈస్ ద్వారా ఎస్టిమేషన్ వేయించుకొని మళ్ళీ ఈ పని సహాయం కోసం మనకు మెయిన్ గ్రామస్తులు, సర్పంచ్లు, ఎస్ఎంసీస్లు, ఎంపీపీస్లు, జెడ్పీటీస్లు చాలా అవసరం. వాళ్ళ పాత్ర ఉంటేనే మనకు స్పీడప్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే మా టీచర్స్ దాదాపు 2 ఇయర్స్ నుంచి మనకు స్కూల్స్ క్లోజ్ ఉన్నవి, తెరుస్తున్నాయి, క్లోజ్ అవుతుంది, తెరుచుకోండి, ఎందుకంటే కోవిడ్ వల్ల. అందుకే మా టీచర్స్ అందరూ చదువులోనే నిమగ్నే ఉన్నారు. పిల్లలు చాలామంది చదువు కొంత మర్చిపోయారు. కాబట్టి ఆ లెసన్స్ చెప్పడం, రాయడం, రాయించడమే అందులోనే వాళ్ళు నిమగ్నే ఉన్నారు. మళ్ళీ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి పిల్లలకు కండక్ట్ చేయి, అందులో కూడా చాలా బిజీ ఉంటారు. కాబట్టి గ్రామస్తులే పబ్లిక్ రెమిడీస్ ఇందులో చొరవ తీసుకొని ఈ స్కూల్ పూర్తి షేప్లో అయ్యేటట్టు వాళ్ళు ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా విషయం, నేను రీడ్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ స్కూల్లో చేశాను. 100 డేస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇచ్చారు. రీడ్ ప్రోగ్రామ్ సందర్శిస్తే ఒక లైబ్రరీ రూమ్ ఉంది. లైబ్రరీ రూమ్లో పిల్లల రీడింగ్ చూసుకుంటే సార్, మనం పెద్దవాళ్ళం కూడా అంత ఫ్లూయెంట్గా చదవలేము, ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేము. అంత మంచిగా ఒక్క సెంటెన్స్, తెలుగు సెంటెన్సు చదివితే సార్, దానికి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అంటే హ్యాండ్స్ అప్ టు టీచర్స్, అలాగే పేరెంట్స్ కూడా చాలా అదృష్టవంతురాలు. ఇంత మంచి ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడ అంత మంచి చదువు చెప్తున్నారు. మరి టీచర్స్కు నేను ధన్యవాదాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.